సంక్రాంతి కానుకగా జనవరి 9న అంటే ఈరోజు క్రాక్ సినిమా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1100 థియేటర్స్ లో ప్రదర్శింపబడేందుకు సిద్ధంగా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాలోకి ప్రవేశించి తన అద్భుతమైన టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగారు రవితేజ. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ క్రాక్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలాగిపోయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు థియేటర్ యజమానులు. ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురికాక తప్పలేదు. ఎందుకంటే యుఎస్ ప్రీమియర్ షోలు, ఇండియాలోని ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఫైనాన్షియర్లకు నిర్మాత సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించకపోవడమే దీనికి కారణం. దీంతో భారత కాలమానం ప్రకారం యుఎస్లో శుక్రవారం తెల్లవారుజామున పడాల్సిన షోలు, తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో ఉదయం 8:30 నుంచి ప్రదర్శితమవ్వాల్సిన షోలు రద్దయ్యాయి. షో రద్దయిందని, డబ్బులు రీఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్లని స్క్రీన్ షాట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కారణంగా క్రాక్ సినిమా యుఎస్ ప్రీమియర్లు, ఇండియాలో ఉదయం షోలు రద్దయ్యాయని, ఈరోజు మధ్యాహ్నం షోలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చివరి నిమిషంలో చేతులెత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు పూర్తి కాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు సమాచారం. దీనిపై మాస్ మహారాజా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే నిర్మాత ట్యాగూర్ మధుని సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి అవాంతరాలు రాకుండా ముందే సెటిల్ చేసుకోవచ్చు కదా అని నిలదీస్తున్నారు.